ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి భరత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలగడ్డకు ఎప్పుడు చేరుకుంటారు? సీఎం పర్యటన వివరాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆలగడ్డ చేరుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు రైతు భరోసాకు సంబంధించి 4వ ఏడాది రైతు భరోసా 2 విడత డబ్బుల్ని ఈ రోజు విడుదల చేయబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ప్రస్తుతం రబీ ఆ సమయంలో పంటలు వేసుకునేటువంటి పరిస్థితి కనుక దీనికి పెట్టుబడి సాయంగా ఉపయోగపడేటువంటి ఆ నిధుల్ని ఈ రోజు విడుదల చేయబోతా ఉన్నారు. 50,92,000 మంది రైతుల అకౌంట్ లో ఒక్కొక్కరి ఆ ఖాతాలో 4,000 రూపాయలు చెప్పిన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి ఆ 4వ ఏడాదికి సంబంధించి ఆ 7,500 రూపాయలను మే నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇది 2వ విడత. మళ్ళీ సంక్రాంతి ఆ సమయంలో మరొక 2,000 రూపాయలు వేయబోతుంది. సో ప్రతి ఏటా 13,500 రూపాయలను రైతుల కోసం పెట్టుబడి సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా అందిస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆలగడ్డలో దాదాపుగా ఈ ఒక్కరోజే 2,096 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయబోతా ఉన్నారు. ఆ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు భరోసా ఆ గతంలో ఇచ్చినటువంటి హామీ కంటే కూడా అదనంగా 13,500 ప్రతి ఏట ఇస్తూ 5 సంవత్సరాల్లో 67,500 రూపాయలని రైతులకు అందించిపోతా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పుడు ఈ రోజు ఇస్తున్నటువంటి 2,096 కోట్లతో కలిపితే ఇప్పటికే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా కిందనే 25,971 కోట్ల రూపాయలను రైతులకు ఆ పెట్టుబడి సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించింది. చెప్పిన దానికంటే ముందుగానే మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా ఆ రైతులకు సాయం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఏటా 12,500 చొప్పున 4 ఏళ్ల పాటు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు చెప్పారు. కానీ రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని రైతులకి ఎంత సహాయం చేసినా సరే అది ఆ రైతు వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుందని భావించినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 13,500 రూపాయలను 5 సంవత్సరాల పాటు 67,500 రూపాయలు చెప్పారు. రైతులకు అదనంగా 17,500 రూపాయలని చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 13,500 చెల్లిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు రైతులకి ఒక వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు ఇతర అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ఒక రైతాంగానికే గడిచినటువంటి 3 సంవత్సరాల 4 నెలల ఈ ప్రభుత్వ పరిపాలనలో 133,526 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించే రైతు సంక్షేమం కోసం వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు అటు విత్తనం నుండి విక్రయం వరకు అన్న ఒక స్లోగన్తో ప్రతి దశలో కూడా రైతులకు అన్ని దశల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ క్రాప్ లో నమోదు చేసుకున్నటువంటి రైతులకు రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంటల రుణాలు చెల్లించినటువంటి రైతుల తరఫున వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తూ 0 వడ్డీకి పంట రుణాలు అందిస్తుంది. ఓకే సతీష్.